అయ్యగారు. ఏంటి? వచ్చే వారం పెళ్ళండి. మీకింకా పెళ్లి కాలేదా? నాకు కాదండి, నా కూతురికండి. కూతురికా? ఏంటి రోగం? సరిగ్గా తింటం లేదు, కాస్త చూడండి. అబ్బా, నువ్వు ఒక్కదానమైనా నా దగ్గర వైద్యానికి వచ్చావే? డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ లేదు, అందుకే మీ దగ్గరికి వచ్చాం అయ్యగారు. లేకపోతే మీరెందుకు వస్తారు? పాప కాస్త చేయి చూపించమ్మా. చేయి బాగానే ఉంది. ఇది మామూలు రోగం కాదు, దారుణమైన రోగం. దీనికి మందు ఇస్తే మాత్రం చాలదు. మన ఊరి గణపతి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి మీరు వచ్చేలోపు ఇచ్చేస్తాను మందు. పోండి. సరేనయ్యా. పోండి రా. ఒక మాత్ర తీసుకో, నోట్లో వేసుకో. వేసుకున్నావుగా. రా బాప రా, కూర్చో కూర్చో, ఇక్కడే కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది? తల తిరుగుతుందయ్య గారు. ఆ మందు పనిచేస్తోంది. నువ్వు కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. మందు తీసుకొస్తారా? ఉంటే తీసుకొని వస్తాను, లేదా పిలుచుకునే వస్తాను. కూర్చో. పిల్ల తల్లె కన్నెపిల్లండి, మీరు వెళ్ళే తల్లిని చేయాలి. చేస్తే సరి. ఆ శాలం ఎందుకండి? గొర్రెలు కాచేవాళ్ళగా. అదంతా నీకెందుకయ్యా? రా. అయ్యో పంచండి. ఆ చేతును పట్టుకుని రా. అయ్యయ్యో, లోపలే ఉందండి, నా భార్య ఇంట్లో లేదు. త్వరగా వెళ్ళి వచ్చేయండి. అక్కడ వెళ్ళి కూర్చొని ఇలా తాళం కొట్టకండి. తాళం ఉండాలయ్యా మేళానికి. గణేష, నా కూతుర్ని నువ్వే కాపాడాలయ్యా. సంతోషమేగా, తృప్తిగా ఉందిగా. ఏంటయ్యా ఇది, ఆడికోసారి అమావాస్యకోసారి ఇలాగే రోజూ ఉండాలి. డాక్టరమ్మ ఉన్నంతకాలం నా కేసులు రావు. కేసులు రాకపోతే నేను మిమ్మల్ని గమనించలేను. అందుకు నన్నేం చేయమంటావయ్యా? ఒక పిల్లను ఎవరైనా పాడు చేస్తే ఆ పాడు చేసిన వాడికిచ్చి పెళ్లి చేయటం మన ఊరిలో ఉన్న ఆచారం. దానికి దీనికి ఏంటయ్యా సంబంధం? ఉంది. చాలా రోజులుగా డాక్టరమ్మ మీద మీకు మనసయింది. ఆ పిల్లని మీరు పాడు చేశారంటే మీకు భార్య అవుతుంది. మీకు భార్య అయిందంటే ఈ వైద్య వృత్తికి రాదు. ఈ వైద్య వృత్తికి రాలేదంటే నాకు బాగా కేసులొస్తాయి. నాకు కేసులు ఎక్కువగా వస్తే నాకు రోజూ ఇలాంటి మొగలు రేకులు దొరుకుతాయి. అవును, ఈ ప్లాన్ ఎలా నెరవేర్చాలి? పెద్ద ప్లాను. ఇంతవరకు మనం వేసిన ప్లాన్ ఏదైనా ఫెయిల్ అయిందా? వెళ్ళినానా? అయ్యా పంచ, నేనే కడతాను. రండి రండి. మళ్ళీ ఎలా ఉంది? ఏదో ఉంది, లోపలికెళ్ళి చూడండి. అయ్యా రండి కూర్చోండి. ఏమా, మమ్మల్ని మర్చిపోయావా? తను ఏదీ అంత సులువుగా మర్చిపోలేదు. తను మొండిగా పెరిగింది. ఏమ్మా, మన ఇంటికి రానే రావా? ఆయనతో ఎలాగూ ఉండలేకపోయాను, ఆయన ఇంట్లోనైనా ఉండనివ్వండి అంది. నీ ఇష్టప్రకారం కొద్ది రోజులు ఉండిరామ్మా, కాని నువ్వు లేకుండా మేము ఉండలేనని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. తను కూడా మిమ్మల్ని విడిచి ఉండలేదు, కొన్ని రోజులు వేచి చూద్దాం. తనున్న పరిస్థితిని చూస్తుంటే త్వరలో తనకు పెళ్లి చేస్తే మంచిదని నా ఉద్దేశం. చేస్తానని మాత్రం చెప్పకమ్మా, ఇక నేను పెళ్లి విషయం ఎత్తను. నువ్వు బతుకుంటే చాలమ్మా. వస్తానమ్మా. వెళ్ళిరండి. నువ్వు ఒక 4-5 మంది పక్కూరు వాళ్ళని ఏర్పాటు చేసుకో. వైటూరు వాళ్ళకి ఈవిడే డాక్టర్మ తెలియాలి కదా. వివరాలు కావాలి. డాక్టర్మ తెలీదా? ఒరే, ఆ రెండు చెవుల పెట్టుకుని ఉంటదే పువ్వుల. ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, రెండు చెవులకి ఒక కమ్మిలాంటి తగిలించుకుని ఉంటుంది, మెడలో ఒక దండలాగా ఉంటుంది. ఆవిడే డాక్టర్మ్మ. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేరుగా ఆసుపత్రికి వెళ్ళి ఆ డాక్టర్మ్మని గోతాం సంచిలో కట్టి అయ్యగారి రైస్ మిల్కి తీసుకొచ్చేయండి. ఇలా రామా. ఏంటది? వెనక్కి తిరుగు.
బాగా ఊపిరి పీల్చు. ఏంటో మీది ఒత్తిడి చూస్తున్నా. దీని పేరు స్టెథెస్కోప్. ఏ స్కోపా? స్టెథెస్కోప్. ఏంటిది స్టెథెస్కోపా? నువ్వు కాస్త లోపలికి రా. ఎక్కడికి వెళ్తున్నారు? మీరిక్కడే కూర్చోండి, నేను టెస్ట్ చేసి తీసుకొస్తాను. నేను రాకూడదా? సరే. ఏం స్కోపా? స్టెథెస్కోపా? చూస్తే బాగానే ఉంది. ఒరు దేవుడో, ఏంటి టంగు టంగమంటుంది? ఇందులో ఏదో వాచి ఉన్నట్టుందే. ఎవరు పెడితే మనకేంటి? ఏంట్రా ఏంట్రా పైకొస్తున్నారు? ఎవర్రా మీరు? ఏంట్రా నలుగురు పై పైకొస్తున్నారు? ఏంట్రా ఏం చేస్తారా? ఇంతవరకు మనం వేసిన ప్లాన్ ఏదైనా ఫెయిల్ అయిందా? ప్రెసిడెంట్ గారు, నేను చెప్పినట్టే తీసుకొచ్చి మీ ముందు పెట్టా, ఇకపై మీ సామర్థ్యం. రే, ఇక్కడ కూడా గొడుగు పట్టాలేంట్రా? నీకు బుర్ర లేదా లేక ఆయనకా? లేకపోతే ఏంటంటే అనవసరంగా విడు, పోరా, పోయి ఒక దిండో దుప్పటి ఏర్పాటు చేయి. నువ్వు కూడా ప్రెసిడెంట్ ఉన్న ఫీలింగా? రే పోరా. డాక్టర్ అమ్మా, గింజుకోకండి, ఇంకాసేపట్లో నిన్ను ఆడించబోతున్నావు. ఏంటంటే త్వరగా కానివ్వండి, నేను వెళ్ళి జనాన్ని తీసుకొస్తా. ఎందుకయ్యా? మీరే పాడు చేశారని సాక్ష్యం కావాలి కదా. ఓహో, అది ఓపెన్ చేయవయ్యా. ఏంటండి వింతగా మాట్లాడుతున్నారా? దీన్ని ఒక్కచేత ఎలా విప్పాలి నేను? తీతి, అరే త్వరగా తీవయ్యా. అరే ఛీ, ఉండండి. అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి ఇదే? ఇందులోకి ఎలాగొచ్చారు మీరు? అరే ఛీ, నువ్వు మనిషివేనా? ఏవయ్యా, ఊళ్ళో అమ్మాయిల్ని తార్చావు, ఇప్పుడు నీ భార్యను కూడా తార్చాలని చూస్తున్నావా? థూ, నీ మోహన పేడ కొట్టా. అయ్యా.